హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ. ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రభుత్వం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80,000 ఉద్యోగాలను అతి త్వరలో భర్తీ చేయబోతున్నట్టు సీఎం అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో శాఖల వారిగా ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వివరాలు తెలుసుకున్న ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి శాఖల వారిగా ఉద్యోగ ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ప్రత్యేకించి అయితే అధికంగా ఉద్యోగ ఖాళీలు హోంశాఖ, మాధ్యమిక విద్యాశాఖలో, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నాయి. హోంశాఖలో వచ్చేసి 18,334 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మాధ్యమిక విద్యలో 13,086 ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యంలో 12,755 ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 7,878 ఉద్యోగాలు, బీసీసీల సంక్షేమంలో 4,311 ఉద్యోగాలు, రెవెన్యూలో వచ్చేసి 3,560 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దళితుల అభివృద్ధి శాఖలో 2,879 ఉద్యోగాలు, నీటిపారుదల శాఖలో 2,692 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, గిరిజన సంక్షేమ శాఖలో 2,399 ఉద్యోగాలు, మైనార్టీల సంక్షేమంలో 1,825 ఉద్యోగాలు, అటవీ శాఖలో 1,598 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, పంచాయతీరాజ్ శాఖలో 1,455 ఉద్యోగాలు, కార్మిక శాఖలో 1,221 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఆర్థిక శాఖలో 1,146 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, స్త్రీ శిశు సంక్షేమంలో 895 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, పురపాలక శాఖలో 859 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వ్యవసాయంలో 801, రవాణా రోడ్లు భవనాల్లో 563 ఉద్యోగాలు, న్యాయశాఖలో 386 ఉద్యోగాలు, పశు సంవర్ధక శాఖలు వచ్చేసి 353 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సాధారణ పరిపాలనలో 343 ఉద్యోగాలు, పరిశ్రమల్లో 2,233 ఉద్యోగాలు, యువజన సంక్షేమంలో 184 ఉద్యోగాలు, ప్రణాళికలో 136 ఉద్యోగాలు, పౌర సరఫరాల్లో 106 ఉద్యోగాలు, శాసనసభలో 25 ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో 16, టోటల్గా 80,039 ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో నోటిఫికేషన్లు రాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరింత సమాచారంతో మరో వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అంటాం.